Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan ala chesthe rojanu adrushtam varistunda? Andhra Pradesh Prabhutvam itivala prakatinchina kotta jillalapai abhyantaralu, suchanalu, salahalu, kotta demandlu terapaiki vastunna sangati telisinde. ప్రతిపక్షాలు ప్రజా సంఘాలతో పాటు అధికార వైసీపీ నుంచి కొత్త జిల్లాల హద్దులు ఇతర కీలక అంశాలపై అభ్యంతరాలు వస్తున్నాయి. ప్రజల అభీష్టం మేరకు తలొగ్గుతున్న కొందరు ఎంపీలు ఎమ్మెల్యేలు జిల్లా కేంద్రాలు తమను వేరొక జిల్లాల్లోకి మార్చాలని సీఎం జగన్ విభజన కమిటీకి వినతులు ఇస్తున్నారు. కొన్ని చోట్ల కొత్త జిల్లాల డిమాండ్లలో రాజకీయ కోణాలు కూడా బయటపడుతున్నాయి. తమపై పెత్తనం చెలాయిస్తున్న బడా నేతల నుంచి తప్పించుకోవాలనుకుంటే వేరే జిల్లాలోకి వెళ్లాలని నిశ్చయించుకుంటున్నారు. ఇలా అయినా ఇంటి పోరు తగ్గించుకోవాలన్నది సదరు నేతల భావనగా ఉంది. తనకు తన నియోజకవర్గానికి ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పేస్తారు నగర ఎమ్మెల్యే రోజా. ప్రస్తుతం ఆమె కొత్త జిల్లాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా చిత్తూరు జిల్లాలోకి వెళుతున్న నగర నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాలో కలపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ను కలిసి విజ్ఞప్తి చేసేందుకు కూడా ఆమె రెడీ అయ్యారు. అంతేకాదు శ్రీ బాలాజీ జిల్లా పేరుపైన రోజా చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ప్రస్తుతం విభజించిన చిత్తూరు జిల్లాను కాదని నూతనంగా ఏర్పడిన శ్రీ బాలాజీ జిల్లాలో పూర్తిగా చేర్చాలని ఆమె బలంగా కోరుతున్నారు. నగర నియోజకవర్గంలో కొంత బాలాజీ జిల్లాలో కొంత చిత్తూరు జిల్లాలో ఉండడం వల్ల నగరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆమె అభిప్రాయం. ప్రజల కోరిక మేరకు జగన్ను కలిసి సమస్యను వివరిస్తానంటున్నారు. అయితే రోజా అభిప్రాయంలో రాజకీయ కోణం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నగర నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో కొనసాగితే రాజకీయంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె భావిస్తున్నారట. ఇందుకు కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా మధ్య ఉన్న వైరమే. బయటకు అందరూ బాగున్నట్లే ఉన్నా లోపల పసుకోవడం లేదని టాక్. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడైన చక్రపాణిరెడ్డి రోజాపై పైచేయి సాధించాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. పెద్దిరెడ్డి నియోజకవర్గం ఉన్న జిల్లా అంటే రోజాకు మంత్రి పదవి కష్టమే. ఇక అదే జిల్లాలో మరో ప్రత్యర్థి నారాయణస్వామి నియోజకవర్గం కూడా ఉంది. నారాయణస్వామి సైతం పెద్దిరెడ్డి ఏం చెబితే అదే చేస్తుంటారనే ప్రచారం జోరుగా ఉంది. రోజా నా రూటే సెపరేటు అంటూ తనదైన శైలిలో రాజకీయంగా ముందుకు వెళతారు కాబట్టే ఇప్పటి వరకు మంత్రి పదవి వరించలేదు. అందుకే జిల్లా మారితే అయినా ఫేట్ మారి మంత్రి పదవి దక్కుతుందని రోజా ఆలోచనగా ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది.